राष्ट्र रोज रोज की अराजका मितिमीरी मुख्य बड़क बलहन वर्ग पैना राष्ट्र दाड़ रोज रोज की हेच्चिमीरी राम सिंग विजयवाड़ आटो आटो नगर डिपो को संबंधी बस ड्रैवर बेंगलूर के आये वस्तान सदर्भ में हारन कोट्टाडनि दादापू 14 मंदी वैसीपी कॉर्पोरेटर एमएलए अनुचर बस चुट्टुमुट्टी बस बैठक की लागी दाड़ चेसी सेलफोन लनी पगलगोट्टी अड्डोच्चिनटुवंटि तोटी ड्रैवर किंद पड़े कोट्टी अक्कड उन्नटुवंटि पैसेंजर्लु कूडा सपोर्ट केल्लारनि चेप्पि वाळ्ळनि कोट्टी इवाळ अराजकालु सृष्टिस्ता उंटे असलु ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? ఇవాల ఒక కార్మికుడికి ప్రభుత్వంలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ లో ఉన్నటువంటి వ్యక్తికి ఇలాంటి దాడి జరిగినటువంటి సందర్భంలో పోలీసులు వ్యవహరించినటువంటి విధానం గాని ఆర్టీసీ యాజమాన్యం వ్యవహరించినటువంటి విధానాన్ని గాని ఇవాల రాష్ట్రమంతా కూడా తీవ్రంగా ఖండిస్తా ఉంది. ఈ రోజు ప్రభుత్వం అవలంబించినటువంటి విధానాన్ని గాని ఇవాల ఒక మంత్రి మాట్లాడు, ముఖ్యమంత్రి మాట్లాడు, కనీసం ఆర్టీసీ కి సంబంధించినటువంటి ఎండి వచ్చి పరామర్శ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆయన రాడు, చైర్మన్ గారు రారు. ఇవాల అడుగడుగున అవమానపరుస్తా ఉన్నారు, దాడులు చేస్తా ఉన్నారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు కొమ్ము కాస్తా ఉన్నారు. ఇవాల దాడి చేసిన వ్యక్తుల్ని ఇంతవరకు మరి ఏమన్నా గాని మిగతా వాళ్ళందరిని కూడా సరైనటువంటి అరెస్టులు చేయిన కారణంగానే ఇలాంటి పరిస్థితులు రిపీట్ అవుతా ఉన్నాయి. మొన్న పొంగనూరులో శ్రీకాకుళం చెందినటువంటి వ్యక్తులు సైకిల్ యాత్ర చేసి వెళ్తున్నారు అని చెప్పి పసుపు చొక్కాలు వేశారని చెప్పి బట్టలోడు తీశారు. ఇంకా ఏం చెప్పాలా అంటే ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు తిరిగే అర్హత లేదా? ఒక రెడ్డికి సామాజికకు సంబంధించినటువంటి ఒక బీసీ సోదరుల వాళ్ళు, అదేవిధంగా మరి మొన్న ధర్మవరానికి సంబంధించినటువంటి వస్త్ర వ్యాపారులు విజయవాడలో బట్టలు ఇచ్చి వాళ్ళు సరుకిస్తే బాకీ అడిగారని చెప్పి బట్టలోడు తీసి ఫోటోలు తీసి వీడియోలు వైరల్ చేశారంటే ఇవాళ ఏం చర్యలు తీసుకున్నారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్? నిందితులకి కొమ్ము కాస్తున్నారు కాబట్టి ఇలాంటి అరాచకాలు రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇవాళ రామ్ సింగ్ ఒక బందిలి సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బీసీ, అందరం కూడా ఏకమవుతాం. లేదు చెప్పండి, బీసీలకి రాష్ట్రంలో తిరగడానికి బ్రతకడానికి అర్హత లేదని మీరు చెప్పండి. ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పండి. బీసీలుగా మేము పుట్టడం మేము చేసాం తప్ప మా మీద దాడులు చేస్తారా? మా ఉద్యోగాలు మమ్మల్ని చేసుకునేవరా? మా వ్యాపారాలు మమ్మల్ని చేసుకునేవరా? మమ్మల్ని రోడ్ల మీద తిరగనివరా? ఇవాళ ఈ రాష్ట్రంలో సగం పైన జనాభా ఉన్న బీసీ సోదరులందరూ కూడా ఇవాళ ఆలోచనలు పడ్డారు. ఏమైపోతుంది ఇవాళ సామాజిక బస్సు యాత్రలు అంటే? ఏం ఉద్ధరించారని బస్సు యాత్రలు చేస్తారు? ఒక బీసీ సోదరుని బస్సులోంచి లాగి ఈ రకంగా దాడి చేస్తే ఇవాళ కనీసం బీసీ ఎమ్మెల్యేలు మంత్రులు పరామర్శ చేయరా? అతనికి సపోర్ట్ చేయరా? రక్షణగా ఉండరా? ఇవాళ శ్రీకాకుళంలో జరిగితే దానికి సమాధానం చెప్పరా? ఒక ఎమ్మెల్యే మీద ఆడెవడో తాపి చూపించాడని చెప్పి సాక్షాత్తు డీజీపీ వెళ్ళి వాళ్ళింటి కూర్చుంటారు. ఇవాళ డీజీపీ గారు సమాధానం చెప్పండి. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ సోదరుల మీద జరుగుతున్నటువంటి దాడులకి డీజీపీ గారు సమాధానం చెప్పాలి.